దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రిమనోర్లరా పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడు ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభంలో తెలియచేస్తున్నాను ప్రాముఖ్యమైన సంగతులు మనం విన్నాం యేసుక్రీస్తు ప్రభువారిని బోధకునిగా పరమ బోధకునిగా ఆయన గూర్చి చెప్పబడిన మాటలు అసలు బోధకుడు అని ఎవరిని పిలుస్తారు బోధకుడని యేసు ప్రభు పిలువబడిన సందర్భాలు తర్వాత బోధకునిగా ఆయన బోధల్లోని లక్షణాలు చివరిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధల్లోని ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏంటి అనే దాని గురించి కొన్ని మాటలు ఆలోచన చేయడానికి ప్రభు కృపనిచ్చారు వాక్యం అందించిన విజయ్ కుమార్ గారిని బట్టి దేవునికి వందనాలు ఇప్పుడు మేము అర్లరా దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది యేసుక్రీస్తు ప్రభు యేసూ క్రీస్తు ప్రభు బోధకుడు అని చెప్పడం కంటే కూడా ఒక మాట ఇప్పుడే నేను బైబిల్ తిరగేస్తూ ఉంటే నాకు కనిపించింది బోధకుడు మాత్రమే కాదు బోధకులకే బోధకుడు లూకాసు వార్తలో ఐదో అధ్యాయంలో చాలా స్పష్టంగా అక్కడ చెప్పబడినటువంటి ఆ మాటను ఒకటిసారి మనం చూస్తాం పదిహేడవ వచనాన్ని పదిహేడవ వచనాన్ని ఒకనాడు ఆయన బోధిస్తూ ఉండగా గలిలయ యూదయ దేశముల నుండి ఎరుషల్యము నుండి వచ్చిన పరిచయులు ధర్మశాస్త్రోపదేశకులు ఏట పరిషయులు ధర్మశాస్త్రోపదేశకులు కూర్చునున్నారు వాళ్ళ పనేంటి వాళ్ళ వాళ్ళ పనేంటి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించటం బోధించటం వాళ్ళ పనేంటి పరిశుద్ధమైన ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దానిని బోధించటం ఉపదేశించటం ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు అలా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాళ్ళు ముందు కూర్చుంటే ఆయన నిలబడి బోధ చేస్తూ ఉన్నాడు ఆయన పరమబోధకుడు అనడానికి పరమ గురువు అనడానికి ఎంతకంటే ఋషువులు అవసరం లేదు ఆయన చిన్నతనం నుంచే బోధకుడు ఆయన ఏమనంటే ఆయన తప్పిపోతూ ఉంటాడు ఎన్ని సంవత్సరాల వయసులో దేవాలయాన్ని తీసుకెళ్ళారు ఏండి పన్నెండు సంవత్సరాల వయసులో దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పిపోయాడు తప్పిపోయాడు అని అంటారు కానీ ఆ యేసు ప్రభు తల్లి మరియమ్మ గారు అలాగే భౌతికంగా తండ్రిగా యాక్ట్ చేసినటువంటి యూసఫ్ గారు విడిచి వెళ్ళిపోయారు ఒకరోజు ప్రయాణం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి వచ్చేటప్పటికీ జరుగుతున్న పరిస్థితి ఏంటి అని అంటే ఆయన శాస్త్రుల మధ్య పరిశైల మధ్య కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడట అంతేనా వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నాడట వాళ్ళను ప్రశ్నలు అడుగుతున్నాడట అదే సమయంలో వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తా ఉన్నాడు పన్నెండు సంవత్సరాల వయసులో శాస్త్రులు పరిషయులు వేస్తున్న ప్రశ్నలకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న సమాధానాలు చూస్తే ఆయన పరమబోధకుడు అన్న సంగతి మనం ఖచ్చితంగా గుర్తించగలుగుతాం ఆయన బోధ అధికారపూర్వకంగా ఉంది నిజమే ఇప్పుడే మనం విన్నాం ఆయన బోధ మాదిరికరంగా ఉంది నిజమే ఆయన బోధ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభావి యొక్క గొప్పతనాన్ని ప్రత్యేకతను తెలియపరిచేటువంటి అద్భుతమైన సందేశాలతో దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి విషయాలతో ఆ బోధ నింపబడింది ప్రిమే మా ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసు క్రీస్తు ప్రభు వారు బోధకునిగా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన చేసినటువంటి ఆ పరమ బోధ యొక్క సారాంశం ఏంటంటే మనమందరం కూడా నశించిపోకూడదు రక్షింపబడాలి దేవుని రాజ్య వారసులుగా మనమందరం కూడా స్థిరపరచబడాలి అనేది ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశం నేను ఒక మాట చెప్పి వాస్తవానికి నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఆ సమయం చాలా సమయం ఉండిపోయింది కనుక ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను అసలు ఆయన బోధ యొక్క మూలం ఏంటో చెప్తాను ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ ఒక వాక్యం చదివించాడు విజయ్ తను చదివించినటువంటి వాక్యంలో అక్కడున్నటువంటి శాస్త్రులు పరిచయులు వాళ్ళు అనుకుంటున్నారట చదువు కొనని ఇతనికి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపడ్డారంట ఏంటి ఇలా బోధిస్తున్నాడు అసలు చదువుకోలేదు అసలు చదువుకోలేని ఈ వ్యక్తి ఇలాంటి బోధ ఎలా చేయగలుగుతున్నాడు అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అసలు ఆయన బోధ యొక్క మూలం ఏంటో నేను ఒక రెండు మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను మొట్టమొదటిది చూడండి ఆది కాండము సారీ లోకాసు వార్త ఇరవై అధ్యాయం లోకాసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ ఇరవై వచనం ఒకసారి చూస్తే అక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనములు భావములు వారికి తెలిపాను అంటే ఈయన బోధ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఈయన బోధకు మూలమేంటి అని అంటే మొట్టమొదటిది లేఖనముల ఆధారంగా ఆయన బోధించాడు లేఖనముల ఆధారంగా ఆయన బోధించాడు ఏది తన సొంతంగా బోధించలేదు ఇందాక ఆ కుమార్ గారు చెప్పినప్పుడు మనం విన్నాం ఏంటంటే నాది కాదు నేను చెప్పటం లేదు ఆయన చెప్తే చెప్తున్నాను అని చెప్పాడు కదా కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న మాట ఏంటంటే ఆయన బోధ లేఖనాల ఆధారమైనది ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ ఎమ్మాయి మార్గంలో ఆ ఇద్దరు మనుష్యులతో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ బుద్ధి లేదా మీకు తెలీదా ఆయన లేఖనాలు ఎత్తి చెప్పినప్పుడు ప్రవక్తల ప్రవచనాలు ఎత్తి చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదా అంటే తను లేఖనాలను బేస్ చేసుకుని వాక్యాన్ని లేదా బోధించాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకొక ఉదాహరణ దీనిలోనే చెప్తాను ఈ పాయింట్కి ఏం లేదు యేసుక్రీస్తు ప్రభువారు నలభై రాత్రింబ వాళ్ళు ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉన్నప్పుడు ఆ తర్వాత అపవాది ఉపవాసం ఉన్నాడు అయిపోయింది ఆయన ఆకలి కొన్నాడట లోక స్వార్థ నాలుగో అద్దెలు చూస్తాం ఆయన ఆకలి కొనగా అపవాది వచ్చి యేసు ప్రభార్ని శోధిస్తూ ఉంది నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోవాలి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకు అయిపోయింది రెండో విషయానికి వచ్చేటప్పటికీ ఒక్క నిమిషంలో ఒక్క నిమిషంలో మొత్తం లోక రాజ్యాలన్నింటినీ చూపించిందట ఎంతసేపు ఒక్క నిమిషంలోనే లోక రాజ్యాలన్నీ చూపించిందట ఇగో ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అని ప్రిమనవర్లరా నాకు నమస్కరించు నేను నిన్ను ఇదిగో ఈ ప్రత్యేకంగా ఈ ఇవన్నీ నీకు ఇస్తాను అని చెప్పినటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం ప్రిమనవర్లరా ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటికి యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా కొంచెం దింపము కొంచెం చక్రం తిప్పి దింపాలి నేను దింపుకోను మరి మీరు వచ్చి దింపాలి నాకు డైరెక్షన్ ఇవ్వడం కాదు సరే ఇక్కడ మూడవదిగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ అపవాదికి ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే ఏం చెప్పాడు హే నాకేం ఆకలి వేస్తలేదు అన్నాడా అది ఎక్కడుంది అది మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని అక్కడున్న వచనం చదవండి నాలుగు వార్తలు ఉంది వార్త చదవండి పోనీ నాలుగో అధ్యాయంలో రొట్టె వలన మాత్రమే అని అని అది నాకు కావాలి అది నాకు కాదు వ్రాయబడింది అంటే బాబు ఏ పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు నేను ఏదో ఆకలేసి తిని తినేస్తే కదా మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని వ్రాయబడింది అంటే పాత నిబంధన లేఖనాల ఆధారంగానే ఆయన బోధించాడు అపవాదికి ఒక లెసన్ టీచ్ చేసేటప్పుడు అపవాదికి ఒక బోధ చేసేటప్పుడు యేసు ప్రభు చాలా స్పష్టంగా ప్రస్తావించింది ఏంటంటే లేఖనం లేఖనం ఎంఐ మార్గంలో వాళ్ళతో చెప్పింది అదే ఏం చెప్పాడు ఏ ఆయన లేఖనాలతో లిస్తి చెప్పినప్పుడు మీకు గుర్తు రాలేదా ప్రవక్తల ప్రవచనాలు చూపించినప్పుడు మీకు గుర్తు రాలేదా అని చెప్పి లేఖనాలెత్తి చూపించాడు ఆ మాట ఇక్కడ అపవాది శోధిస్తున్నప్పుడు కూడా ఇదిగో ఆ లేఖనాలెత్తి చూపిస్తూ ఉన్నటువంటి మాట ఇదే మాట మత్స్య సువార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఉంటుంది ద్వితీయోపదేశాన్ని ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినాలో అంటే లేఖనాల ఆధారంగా ఆయన బోధ చేశాడు ఆయన బోధలు లేఖనాల ఆధారంగా ఉన్నాయి ఈ మాట రెండవది లేఖనాల ఆధారంగా బోధించాడని చెప్పడమే కాదు యోహాను సువార్త ఏడో అధ్యాయంలో యోహాన్ సువార్త ఏడో అధ్యాయంలో చూడండి ఒకసారి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పదహారు వచనంలో అందుకు యేసు నేను చేసే బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఇందాక చదువుకున్నాం ఈ మాటకు కూడా ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు అనుకుంటే ఈ బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే అంటే రెండో మాటలో నేను చెప్పదలుచుకున్నది ఈయన బోధ యొక్క మూలం అని అంటే ఒకటి లేఖనాల ఆధారంగా బోధించాడు రెండవది తండ్రి చెప్పింది బోధించాడు ఏంటి మూలం ఏంటి సోర్స్ ఏంటి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది పాండిత్యం చదువుకోలేదు కదా ఎలా బోధించేస్తున్నాడు ఈయన టీచర్ ట్రైనింగ్ అవ్వలేదు లేకపోతే పాస్టర్ ట్రైనింగ్ అవ్వలేదు ఎలా బోధించేస్తున్నాడు అని అంటే తండ్రి చెప్తున్నాడు చెవిలో ఈయన బోధిస్తున్నాడు తండ్రి చెప్తున్నాడు ఈయన బోధిస్తున్నాడు ఇప్పుడు నేనైతే ఈ మాటలు స్పష్టంగా జ్ఞాపకం చేసుకోగలను ఎన్ని సంవత్సరాల నా సేవా జీవితంలో నేను చాలాసార్లు చెప్పాను నా విద్యార్హత ఎంతో నా విద్యార్హత ఎంతో సెక్యులర్గా నేను చదువుకుంది ఎంతో నేను చదువుకుందెంతో మీ అందరికీ తెలుసు నాకు తెలుసు కానీ దేవుడు నన్ను నడిపిస్తాను ఆయన చెప్తున్నాడు ఆయన వాడుకుంటున్నాడు ఆయన చెప్తున్నాడు నేను చెప్తున్నాను ఆయన చెప్పమంటున్నాడు నేను చెప్తున్నాను ఇక్కడ ఖచ్చితంగా యేసు ప్రభారు మాట్లాడుతున్న మాట ఏంటని అడిగితే ఇది నా సొంత మాటలు కాదు ఇదిగో నా తండ్రి మాటలే ఆయన చెప్తా ఉంటే నేను బోధిస్తూ ఉన్నాను ఆయన చెప్తా ఉంటే నేను బోధిస్తూ ఉన్నాను ఈ మాట యేసు ప్రభారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చునం అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం రెండవచ్చునం పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి అక్కడ పైన మొక్కు తెలీసాం అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఎవరండి యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత అంటే ఆయన బోధ లేఖనానుసారమైంది ఒకటి రెండోది తండ్రి యొక్క మాటలే తండ్రి ఏం చెప్పమంటే అది చెప్తున్నాడు ఈయన తండ్రి ఏం చెప్పమంటే అది చెప్తున్నాడు ఈయన అంటే తన తండ్రి చిత్తానుసారమైంది మూడవది ఆత్మ ద్వారా కూడా ఆత్మశక్తితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఏది తన సొంతంగా మాట్లాడలేదు ఏది తన ఇష్టపూర్వకంగా మాట్లాడలేదు దేవుడు మాట్లాడమంటే మాట్లాడుతున్నాడు ఏం చెప్తే అది మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ నడిపింపుతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ నడిపింపుతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రిమనవర్లరా దేవుని సన్నిధిలో ఆ పరమ బోధకుని ఆ పరమ బోధకుని ఆ పరమ గురువుని ఒకసారి మనము మన హృదయాల్లో చేర్చుకోగలిగితే నిజంగా అనేక విషయాలు బోధిస్తాడు ఆయన బోధించేటప్పుడు ప్రజల అనుభవాలను చూపించి బోధించాడు ఆయన బోధించేటప్పుడు ఉపమానాలు తీసుకుని బోధించాడు ఆయన బోధించేటప్పుడు రోజువారీ ఆ వస్తువులను చూపించి బోధించాడు బోధించాడు ఇంకా జ్ఞాపకం చేసుకుంటే కొన్ని ప్రశ్నలు కొన్ని ప్రశ్నలు వేసి కూడా వారికి బోధ చేశాడు ఎలా పాస్ట్ గారు అని అంటే ఇదిగో చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ ప్రజల అనుభవాలు చూపిస్తూ వారికి బోధ చేయడం ఇంకా ఒక మాట అంటాడు వారు విసుగొక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలని చెప్పడానికి ఇలా చెప్పాడు అని లోకా పద్దెనిమిది దైతలు అక్కడ ఒక ఉపమానం చెప్పడం అక్కడ ఒక ఉపమానం చెప్పడం అట ఎరుసలం దేవాలయంలో కూర్చున్నాడు చుట్టూ దీపాలు దేవాలయంలో వెలుగుతూ ఉన్నాయి ఆ దీపాలు వెలుగుతా ఉన్న దీపాల మధ్యన కూర్చుని ఇదిగో నేను లోకానికి వెలుగును అని చెప్పి ఒక సందేశాన్ని బోధించాడు ఒక సందేశాన్ని బోధించాడు ప్రిమన్ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట అంటే ఉపమానాలతో బోధించాడు ఉపమానాలతో బోధించాడు ఇంకా కొన్ని ప్రశ్నలు కొన్ని ప్రశ్నలు ఈయన విశ్రాంతి దినాన్న స్వస్థపరుస్తూ ఉన్నాడు అని అనుకుంటా ఉంటే అప్పుడు యేసు ప్రభు ప్రశ్నేశాడు ఏమన్నాడు ఏమన్నాడు వస్త్రము కంటే దేహమును అది గొప్పది కాదా అని అంటాడు అంటే మీ మీ ప్రాణం గొప్పది కాదా అని అడుగుతాడు ప్రాణం గొప్పది కదా అని అడుగుతాడు ఒకవేళ విశ్రాంతి దినాన ఇదిగో ఈ ఈ ఈ స్వస్థపరిచినప్పుడు మీరు ఇలాగ ఇది అవుతున్నారు అదే సమయంలో విశ్రాంతి దినాన మీ ఎద్దో మీ గాడిదో గుంట్లో పడిపోతే దాన్ని తీరా అంటే అదొక వచ్చినే అదొక ప్రశ్నల ద్వారా కూడా తన సందేశాన్ని వెల్లడిపరిచిన సందర్భాలు ఉన్నాయి అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన బోధ యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు నేను కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడాలి ప్రభు కృప కొరకు సిద్ధపరచబడాలి ఆయన రక్షణ కొరకు ఆయన ఆశీర్వాదం కొరకు సిద్ధపరచబడాలి ఇదిగో ఆ పరమ బోధకుని పరమ గురువు యొక్క ఆ బోధలో మన ఆత్మీయ జీవితాలు సిద్ధపరచుకుందాం ప్రిమనవర్లరా దేవుని రాజ్యం గురించి ఆయన బోధించాడు ఇప్పుడే తను చెప్పిన రిఫరెన్సెస్లో మనం చూస్తాం దేవుని రాజ్యం గురించి బోధించాడు నీవు నేను ఎలా జీవించాలో బోధించాడు ఉదాహరణకి కొండ మీద ప్రసంగం కొండ మీద ప్రసంగం అతీసు వార్త ఐదో అధ్యాయం నుంచి ఆ మూడు అధ్యాయాలు జాగ్రత్తగా మనం చూస్తే ఆయన బోధలు ఆయన బోధలు ఎలా నువ్వు దీవించబడతావు ఎలా ధన్యుడు అవుతావు ఎలా ఆశీర్వదింపబడతావు బోధించాడు నువ్వు ఎలాగా నరకం తప్పించుకోవాలో బోధించాడు నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలో బోధించాడు బోధించాడు ఆయన కృపకు పాత్రుడు ఎలాగలుగుతావో బోధించాడు యేసు ప్రభు బోధల్లోని ఆ అద్భుతమైనటువంటి సంగతులు మన హృదయాల్లో చేర్చుకోగలిగితే ఆశీర్వదింపబడతాం దేవుని సన్నిధిలో ఇదిగో ఆయన బోధలను అనుసరించి ఆయన వాక్యాన్ని అనుసరించి మన బ్రతుకులు మలుచుకోవడానికి సిద్ధపడదాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మొదటిగా విన్న వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం భిన్న వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం వాక్యం అందించిన విజయ్ కుమార్ కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం ఒకరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను